సీఎం రమేష్కు సెగ మామూలుగా లేదుగా. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంటుంది కొన్ని నియోజకవర్గాల్లోని నేతల పరిస్థితి. ఇప్పటికే అక్కడ ఇద్దరు కృష్ణులు ఉండగా ఎక్కడి నుంచో తెచ్చి మూడవ కృష్ణుడిని కూర్చోబెట్టేసరికి ఆ ఇద్దరితోనూ ఎలా మెలగాలి? ఎవరిని ఎక్కువగా కలుపుకున్నా మరొకరికి మంట, ఎవరిని తక్కువ చేసినా తాట ఊడిపోయే పరిస్థితి. ప్రస్తుతం అనకాపల్లిలో సీఎం రమేష్కు చుట్టూ టెన్షన్ వాతావరణమే అని అంటున్నారు. ఇడుపులపాయ వేదికగా 175 అసెంబ్లీ, 24 లోక్సభ నియోజకవర్గాలకు టికెట్లు ప్రకటించిన జగన్ అనకాపల్లి లోక్సభ టికెట్ను మాత్రం ప్రకటించలేదు. కూటమిలో భాగంగా అక్కడ ఏ పార్టీకి టికెట్ దక్కుతుంది, ఎవరు పోటీ చేస్తారు అనే విషయాలపై క్లారిటీ వచ్చిన తరువాతే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా టికెట్ కేటాయించాలని భావించారు. దీంతో బీజేపీ నుంచి సీఎం రమేష్కి టికెట్ దక్కడంతో బూడి ముత్యాల నాయుడిని బరిలోకి దించారు జగన్. వైసీపీకి అనకాపల్లిలో ఉన్న అనుకూలత కలిసి వస్తుందనేది జగన్ వ్యూహాల్లో ఒకటని తెలుస్తోంది. ఇదే క్రమంలో బూడి ముత్యాల నాయుడు 2014-2019లలో 2 సార్లు మాడుగుల సీటును వరుసగా గెలిచారు. అప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ సీటుని ఆయన వైసీపీ పరం చేశారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడికి జిల్లాలో పలుకుబడి బాగా ఉండడంతో పాటు వివాదరహితుడుగాను, అవినీతికి దూరంగా ఉండే నేతగాను, ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నాయకుడిగాను పేరుంది. ఇలాంటి స్థానికంగా బలమైన నేతను ఓడించాలంటే కడప నుంచి వచ్చి అనకాపల్లిలో పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కారణం, గెలుపోటముల సంగతి కాసేపు పక్కన పెడితే సీఎం రమేష్కు అనకాపల్లిలో ప్రధానంగా 4-5 సమస్యలు ఉన్నాయని, అవే కీలకమని అంటున్నారు పరిశీలకులు. అందులో ప్రధానంగా సీఎం రమేష్ ప్రత్యర్థి బూడి ముత్యాల నాయుడు స్థానికుడు. అనకాపల్లి ప్రజలకు ఈ ఫీలింగ్ మిగిలిన వాటికంటే ఎక్కువ. పైగా సౌమ్యుడే తప్ప పొగరు అహంకారం ఉన్న నేత కాదు, పైగా అవినీతి రహితుడు అనే పేరుంది. ఆ సంగతి అలా ఉంటే అనకాపల్లి లోక్సభ టికెట్ను టీడీపీ నుంచి ఆశించిన ఇద్దరు స్థానిక బలమైన నేతలున్నారు. ఇప్పుడు వారిని మచ్చిక చేసుకోవడం సీఎం రమేష్ ముందున్న పెద్ద టాస్క్ అని చెబుతున్నారు. అనకాపల్లి లోక్సభ టికెట్ తన కుమారుడికి దక్కాలని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన కుమారుడికి టికెట్ దక్కలేదు. ఇదే సమయంలో దాడి వీరభద్రిరావు తన కుమారుడికి అనకాపల్లి లోక్సభ టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేయడం, తీరా టికెట్ దక్కకపోవడం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు నేతల సహకారం సీఎం రమేష్కు అత్యంత కీలకం. కారణం, అనకాపల్లిలో బీజేపీ పరిస్థితి నోటా కంటే తక్కువ. దీంతో సీఎం రమేష్ తమ్ముడు సీఎం రాజేష్ ఇప్పటికే అనకాపల్లి చేరుకుని వర్క్ స్టార్ట్ చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆయన అనకాపల్లిలో ల్యాండ్ అయ్యి అవగానే అయ్యన్న పాత్రుడిని కలిశారు. అయితే తన సహకారం ఉంటుందని ఆయన చెప్పారని తెలుస్తోంది. ఇదే సమయంలో దాడి వీరభద్రరావును కూడా కలిశారని, ఆయన నుంచి కూడా ఇదే సమాధానం వచ్చిందని చెబుతున్నారు. సరే, మాట అయితే వచ్చింది, చేతల పనేంటి అనే టెన్షన్ సీఎం రమేష్ బ్యాచ్లో ఉందని అంటున్నారు. అలా అని అయ్యన్నకు కీలక బాధ్యతలు ఇస్తే దాడితో సమస్య, దాడిని నెత్తిన పెట్టుకుంటే అయ్యన్నతో ప్రాబ్లం అనేటట్లుగా ఇప్పుడు అనకాపల్లిలో సీఎం రమేష్ పరిస్థితి ఉందని అంటున్నారు. మరి ఒక పక్క బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న దశలో ఈ టీడీపీ నేతలను ఎలా మచ్చిక చేసుకుంటూ నెట్టుకొస్తారనేది వేచి చూడాలి.